ఎఫర్ట్లెస్ గా ఉందన్నమాట. మామయ్య మేనల్లుడు అనేది సో కూల్, అదే నాకు ఈజీ అయింది బ్రో. ఇద్దరు బయట నుంచి తీసుకొచ్చి మావాలుడు అని నేను రుద్దే ప్రయత్నం చేయలేదు. ఫస్ట్ సాంగ్ లో నాకు బాగా గుర్తు ఫస్ట్ డే గోదావరి సైడ్ వెళ్ళి మావాలుడు అలా కలిసి ఇలా చేపట్టుకోగానే ఫోటో తీస్తే ఆ ఫోటో చూస్తేనే మాకు ఒక హై వచ్చింది. మోస్ట్ ఈజియస్ థింగ్ అయిపోయింది డైరెక్టర్కి. లేకపోతే నేను 15 సీన్లు వేయాలి మావాలుడు అనుబంధం చెప్పాలి. 15 అంటే ఆల్మోస్ట్ 25 మినిట్స్ పడుతుంది నాకు స్క్రీన్ టైమింగ్. ఫస్ట్ ఫ్రేమ్ చూడగానే ఎమోషన్లో వెళ్ళిపోయారు. అది మేము క్రౌడ్స్ తో షూట్ చేస్తా ఉన్నాం రోజు. బట్ తెలియకుండా బాబు అన్నట్టు చైతు అలా బోట్లు దిగి రావటం, నేను వెయిట్ చేయటం, వచ్చిన తర్వాత మానిటేజ్ తను చెయ్యి తీసుకుని నా గుండు మీద తను అలా పెట్టుకుని అలా పెట్టుకుని అది చేయగానే ఆ మానిటర్ ఏదేదో మ్యాజిక్ లాగా అనిపిస్తుంది. అండ్ ఎవ్రీబడి అరౌండ్ కుడ్ సీ వాళ్ళ హ్యాపీ ఫేసెస్ అండ్ చిన్న రియల్ ఫీలింగ్ వచ్చేసింది. సో దట్స్ అ వెరీ పాజిటివ్ థింగ్ యూనో. అండ్ లక్లీ మేము ఆ సాంగ్తో స్టార్ట్ చేసాం. మేము కూడా కొంచెం డైలాగ్ వద్దాను ఎందుకంటే కష్టం. తర్వాత చైతుకి కూడా ఎలా ఫీల్ అవుతాడు కొంచెం ఏమో ఆన్ కెమెరా ఇట్స్ వెరీ డిఫరెంట్. కొంచెం టైం పట్టింది వారం. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను పాపం ఏమనుకుంటున్నాడు వీడు తను కూడా అదే అలా ఇద్దరం అలా సైలెంట్ ఉంటాం కదా జనరల్గానే అబ్జర్వింగ్. బట్ లక్లీ ఎవ్రీథింగ్ వెంట్ ఆఫ్ వెల్. ఎఫ్ టూకి నేను ఒకటి అడుగుతా, ఎఫ్ టూ కోట్ జరిగిందా మా దానికి ఒకటి జరిగేది. వెంకీ గారి చేతు కాంబినేషన్ సీన్ ఉంటే నేను సీన్ చెప్పడానికి వెళ్తే అది చేతుది అనుకో, వెంకీ గారు మెల్లగా ఫోన్ తీసుకుని వెళ్ళిపోతారు, ఒక చిన్న స్పేస్ ఇస్తారు పక్కన ఆర్టిస్ట్ డైరెక్టర్ చెప్పబోతున్నాడు, మేబీ ఏదో కరెక్షన్ చెప్పబోతున్నాడు, ఏదో స్పేస్ ఇచ్చేవాడు మీకు జరిగేది. అసలు ఆయన అంటే దాంట్లో సూపర్ ఆయన. ఎందుకంటే వరుణ్ని చాలా చోట్ల చేసేటప్పుడు కూడా ఆయన చాలా ద హెల్దీ ఉంటుంది కదా, కలుపుకొని ఇదే ఇది చేద్దాం షేర్ చేసుకుంటూ చేసేవాడు. సో అది అది ఉండబట్టే డెఫినెట్గా క్యారెక్టర్స్ మధ్య కెమిస్ట్రీ అలా వర్క్ అవుతుంది. సో ఆ విషయంలో ఆయన ఎప్పుడు ఎప్పుడు ఆ స్క్రిప్ట్తోనే ఉంటారు. ఏదో నాకు ఎక్కువ ఉండాలి తక్కువ ఉండాలి, స్క్రిప్ట్లో ఏది వెళ్తుందో అదే వెళ్తుంది. సో అందుకే అంత అవుట్పుట్ అలా ఉంటుంది. సో ఇంకోటి అనిపించింది, నేను ఈ కథ విన్నప్పుడు, నేను ఈ కథ విన్నా ఫస్ట్ బేసిక్ వెర్షన్ విన్నా సంభవ గోపిమల్ ఒక టైంలో విన్నా. బట్ నేను నిన్న సినిమా చూసినప్పుడు నేను షాక్ అయ్యా, నేను విన్న కథ వేరు బట్ అవుట్లైన్ అదే. సో తర్వాత చాలా చేంజెస్ చేసి ఆ అంటే ఆ కథలోకి చాలా సెన్సిటివ్ ఎమోషన్స్ ఎలిమెంట్స్ పట్టుకొచ్చారు. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. సో ఆ వర్క్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్స్ మధ్య ఈ వేట్ ఈ దేని మీద ఎక్కువ ఫోకస్ చేశారు అదే దీనికను. మెయిన్ రిలేషన్షిప్ మీద బ్రో, ఎన్ని బ్యాక్డ్రాప్స్ తీసుకొచ్చినా ఏం చేసి వచ్చినా మ్యాన్ మామ రిలేషన్షిప్ క్లియర్గా ఉండాలి. మేము ఏమనుకున్నాం, నేను టీము లవ్ స్టోరీ బిట్వీన్ మ్యాన్ మామ మ్యాన్లుడు, మిగతా క్యారెక్టర్ అన్ని వచ్చి వెళ్తుంటాయి. బట్ ఇది థ్రెడ్ మాత్రం క్లియర్గా ఉండాలి. మనం ఏం ఫెయిల్ అయినా సరే ఇది మాత్రం థియేటర్ నుంచి బయటకు వచ్చేవాడు క్లియర్ కట్ కన్వే అవ్వాలి. ఓ బిగినింగ్ ఒక మిడ్ ఒక ఎండ్ దాని మీదే ఎక్కువ వర్క్ చేశాను. సార్ నేను వెంకీ గారిని కలిసినప్పుడు ఒక మాట చెప్పారు, ఒక పాయింట్గా చెప్పేటప్పుడు నాకు ఒకటి చెప్తే నేను చెప్పాను సార్ ఇది కనెక్ట్ అయితే సూపర్ సార్. ఏం చెప్పారంటే నాకు చైతు పేరు చూస్తుంటారు. నేను ఇది ఒక ఇది ఉంది సార్, ఇది చాలా నేను అప్పుడు చెప్పినప్పుడే చెప్పాను, వెరీ ఎక్సైటెడ్ ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా అదే భలే వర్కౌట్ అయింది, సూపర్ గా ఉంది. ఈయనేంటి రాశితో లవ్ స్టోరీ కనుక్కోవడానికి అక్కడికి కూడా అది సూపర్ గా వర్క్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఎఫ్ టూలో నాకు ఆయన ఫ్యాన్స్ నుంచి ఒక కంప్లైంట్ ఉంది, సార్ సార్తో ఒక యాక్షన్ ఒక ఇది. సో అది నేను చేయలేకపోయా ఎందుకంటే ఆ కథకి నాకు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ మీద ఫోకస్ చేశాను. సో దీంట్లో నేను స్క్రీన్ వచ్చేసినప్పుడు ఒకటి హ్యాపీ ఫీల్ అయ్యా, ఆయన లో యాంగిల్లో గొడ్డలు తీసి ఆ కుంకుమ తీసి కస కస నరుగుతుంటే అమ్మాయ ముందు ఆ యాంగిల్ కూడా దీంట్లో ఒకటి సాటిస్ఫై అయిపోయిందండి. ఇద్దరు కూడా డెఫినెట్గా ఇద్దరు స్టార్స్ ఉన్నప్పుడు అలా వాక్ చేసుకుంటూ వచ్చి ఒక యాక్షన్స్ ఎప్పుడు వచ్చిన హై వస్తాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా అది కూడా చాలా బాగా కుదిరింది. నేను వెంకటేష్ గారితో ఈ ప్రాజెక్ట్ రాగానే ఎఫ్ టూ రిలీజ్ అయింది కదా, నేను అప్పుడు అదే అన్నా నేను మా టీంతో, అనిల్ ఒకప్పుడు వెంకటేష్ గారిలో ఉన్న ఎనర్జీ మొత్తం తీసుకొచ్చి 10-15 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆడిటోరియంకి ఇచ్చాడు. అది ఎక్స్ట్రాడినరీ వెయిటింగ్ ఆకలితో ఉంటారు. ఆయనకంటూ ఒక ఫ్యాన్స్ బేస్ ఉంటుంది తెలియకుండా. ఫ్యామిలీస్లో చాలామంది ఎక్కడో అలకలో ఉంటారు, ఆకలితో ఉంటారు. దాన్ని భలే క్యాష్ చేశాడు మనోడు ఫోకస్ చేసి, రైటర్ కమ్ డైరెక్టర్ కాబట్టి. మనం దాంతోపాటు ఇంకేం ఉన్నాయి అని చూస్తే మాస్ ఎలిమెంట్ ఒకటి ఉంది. అవును, దాన్ని బట్రావాలని చెప్పి దాని అది ఎఫ్ టూలో మేము టచ్ చేయలేదు. ఎందుకంటే నువ్వు చెప్తాను నాకు అనిపించింది ఇప్పుడు అబ్బాయి గారి సినిమా ఉంది ఓపిగా పంప్ సెట్ దగ్గర ఏం పని రాడు అంటే అది కొంచెం ఎడ్జ్ దాటిన మ్యాటర్. కానీ ఆ రోజుల్లో అది పంప్ సెట్ అనేది ఫేమస్ అది అబ్బాయి గారి సినిమా చూస్తే ఓసారి పంప్ సెట్ దగ్గర నాకు అవన్నీ ఆ విలేజ్ లో అన్ని చూస్తుంటే నాకు అసలు అవన్నీ మళ్ళీ ఒకసారి చూసినట్టు ఐ మీన్ ఆ వెలక్కి వెళ్ళిన ఫీల్ వచ్చేసింది. సో అది బాగా వర్క్ అయింది. ఆ మాస్ యాంగిల్ అనేది కామెడీలో కూడా అండ్ హైపర్ అది చేతుంది అయితే ఎక్స్ట్రాడినరీ చాలా చోట్ల.
అందుట్లో ఆ హిందీ దగ్గర ఇచ్చారు ఒక రియాక్షన్ అది అక్కడ ఈయన పెట్టుకుంటాడు. ఆ హిందీ తెలుగు మిక్స్ భలే వర్క్ చాలా బాగా వర్క్ ఉంటుంది.